గిరిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అన్న వాసన్న గారికి, వైఎస్ సుబ్బారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి అగ్రిగోల్డ్ బాధితుల విషయానికి వచ్చినట్టయితే, గత 2014 తర్వాత ప్రభుత్వం వాళ్ళ యొక్క సమస్యని తీరుస్తానని చెప్తూనే 4 సంవత్సరం కాలయాపన చేస్తూనే వస్తుంది. ఈ యొక్క పందాలు కొత్తగా మన లేలా అభిరెడ్డి గారి చైర్మన్గా అగ్రిగోల్డ్ బాధితుల బాధ్యత కమిటీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ఉద్యమం చేద్దామని చెప్పి ఉద్యమం ద్వారా ఈ యొక్క 1,50,000 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, 11,82,000 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లిస్తే 11,50,000 బాధితుల్లో 14 లక్షల మంది బాధితులకి మీరు డబ్బులు ఇచ్చిన వారు అవుతారు. గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ఆస్తుల్ని వేలం వేసినా కూడా, మార్కెట్లో దొంగ చేతికి ఇచ్చినా కూడా 10,000 కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయితే, మీరు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు మన బాధితుల తరపున చెల్లించాల్సి వస్తే దాని గురించి పట్టించుకోకుండా మీరు గోదావరి పుష్కరాలని చెప్పి 1,600, కృష్ణా పుష్కరాలని చెప్పి 2,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఖర్చు చేస్తున్న మీరు 11,50,000 మంది బాధితులను పట్టణ మీరు నిలవపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము అగ్రిగోల్డ్ బాధితుల బాసర కమిటీ ఆధ్వర్యంలో రానున్న 22-23 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో బాధితులతో కలిసి నిరసన దీక్షలు అలానే 30వ తారీఖు ఒక సభ అది మాట్లాడుకొని సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ప్రధానంగా మేము చెబుతున్నాము, చంద్రబాబు నాయుడు గారికి 1,182 కోట్ల రూపాయలు ఇస్తే చిన్నా చితగా కట్టిన పేదల 14 లక్షల మంది బాధితుల యొక్క బాధలు మీరు తీర్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ యొక్క హాయ్లాండ్కు మీరు నిన్నటిదాకా హాయ్లాండ్ కాజేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. మీరు హైకోర్టు చివాట్లు పెట్టడం వల్ల హాయ్లాండ్ కూడా అగ్రిగోల్డ్ బాధితులని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటికైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, బాధితులు మీరు కానీ త్వరగడిన మీరు బాధితులకి న్యాయం చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ తరఫున రానున్న కాలంలో ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మీ తల వంచి డబ్బులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాసన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.